श्री गुरुभ्यो नमः महागणाधिपते नमः मुलुगु डॉट कॉम प्रेक्षकुलकु श्रीकाळहस्तीश्वर स्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर प्रसाद शुभोदय शुभाकांक्षलु ఈ నెల 1వ తేదీ ఆదివారం నుండి 7వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహ స్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా ఈ నాటి గ్రహ స్థితి. సింహంలో గురు రాహువులు, వృషికంలో శని కుజులు, మకరంలో చంద్రుడు, కుంభంలో కేతువు, మీనంలో శుక్రుడు, మేషంలో రవి బుధులు. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమంలో విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. సంతాన పురోగతి బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు చూస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తారు. సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే వరకు కూడాను కొన్ని కార్యక్రమాల జోలు వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఆ మేరకు మీరు వ్యూహాత్మకంగా నడుచుకుంటారు, క్రమశిక్షణ పాటిస్తారు, విందులు వినోదాలకు దూరంగా ఉండాలని చెప్పిన ప్రయత్నం చేస్తారు, పొదుపు పాటించాలని చెప్పి అనుకుంటారు. కానీ అది మీ వల్ల అయ్యే పని కాదు. ఆదాయాన్ని పెంచుకోవడమే మార్గం అనేటువంటి విషయాన్ని గ్రహిస్తారు. స్త్రీలతో విభేదాలు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి. అనవసరమైన వివాదాల దూరికి, తగాదాల దూరికి వెళ్ళటం మీకు ఇష్టం లేకపోయినా అవన్నీ కూడా వాటద్రవ్య మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినట్టుగా ఆ తగాదాలు వివాదాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్త వహించండి. గృహ నిర్మాణం అనేటువంటి చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈ పాటికి స్వగృహం ఉన్నవాడికి మరొక స్థిరాస్తి ఏర్పడుతుంది. ఏ కోణంలో చూసినా ఎవరితో కూడాను ఏ మాట అనిపించుకోకుండా సమాజంలో మీకున్నటువంటి స్థాయిని స్థానాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ముడిపడతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను మీరు చేసిన కృషి ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఈ మేషరాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా గురు రాహువులు ఇద్దరు కలిసి ఉన్నారు కనుక సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు అష్టమూలిక తేలంతో తెల్లజిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన.